గుడ్ మార్నింగ్, నమస్కారములు. నా పేరు వైచనకేశ్వర రెడ్డి, సోషల్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలు మాట్లాడుకున్న తర్వాత మనము వార్తా విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా వార్తా విశ్లేషణలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ మనకు బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఇక ఆయన సందేశాన్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, విశ్వనీయతకు విలువలకు పెద్దపీట వేసే నాయకత్వం, అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం, ఆపదొస్తే నేనున్నాననే ఓదార్పు, అవసరమైతే కొండనైనా ఢీకొట్టే తెగింపు, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని ఓర్పు, ఉక్కు సంకల్పంతో పోరాడే నేర్పు, భవితకు భరోసా ఇచ్చే చల్లని చూపు, నైతిక విలువలే ప్రధానమనే తీర్పు, సడలని దీక్షకు అతడే ఓ గుర్తింపు, జనం మెచ్చిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు వైఎస్ చెన్నకేశ్వరి. జన్మదిన శుభాకాంక్షల్లో ఆయన కొన్ని నిర్ణయాలు, సహేతుమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజారంజకంగా పాలించాలని, అదేవిధంగా మంచి అభివృద్ధిలోకి రావడానికి ఇంకా అవకాశం ఉందని, చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడని ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూనే ఎక్కువ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆయన యొక్క ఫోటో మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఇది వైఎస్ గారి వారసత్వం ద్వారా ఈయనకు సంక్రమించిన పదవి అని మేము భావిస్తాం. అదేవిధంగా ప్రజలకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే, ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నారు, వైఎస్ పారదర్శకత పథకాలు అమలు చేస్తే చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమం అందుతుంది. ఇక ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరిపై నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ర్యాలీలు, ధర్నాలు, సావుడప్పు. ఇక మంత్రి గారు సత్యవతి రథోడ్ గారు సావుడప్పు కొడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము. ఇది అదేవిధంగా టికెట్ చిక్కు, టీమ్స్తో చెక్కు అంటూ నలుగురికి సీరియస్, 20 మంది ఒమిక్రాన్ బాధితుల్లో విదేశాలకు చెందిన నలుగురు క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్తున్నగా వైరస్ బారిన, ఆరోగ్య పరిస్థితి విషమం. గాంధీ టీమ్స్లో చికిత్స, సిరిసిల్లో మరో ఒమిక్రాన్ కేసు. ఇక నమ్మలేక లేక అడుగుతున్నాం, నోటి మాట కాదు, లిఖితపూర్వంగా హామీ ఇవ్వండి, అదనపు ధాన్యం సేకరణ కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు. నేటితో 60 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం పూర్తవుతుంది. ఇక ఒడ్లు కొనడం ఆపద్దు, రైతుల ఉసురు తీయద్దు, రైతు వ్యతిరేక బీజేపీ గుణపాఠం చెప్పాలి. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయ కుట్రలు చేస్తున్న పార్టీని గ్రామ గ్రామాన నిందించాలి. బీజేపీ రైతులు ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూరుస్తూ బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందంటూ మన గౌరవ మంత్రి వర్యులు గారు దీక్ష చేస్తున్నారు. ఇక బీటెక్ బీఈడి ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే, సింగిల్ జడ్జి తీర్పుతో జోక్యం చేసుకోలేము హైకోర్టు. ఇక చెత్త వేస్ట్ కాదు వనరు, సిద్దిపేట బయో సిఎన్జి ప్లాంట్ ప్రారంభం. ఇక గతుకులు పుడిచిన ఇక యూనిఫామ్లోకి రానివ్వరా, పోలీస్ శాఖలో ఆమెకి ఇది ప్రాధాన్యత, ఇది అందని ద్రాక్షక కమిషనర్ పోస్ట్. ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క సాక్షి పత్రికలో వచ్చినటువంటిది. ఇక ఇది మనకు ఒకటి గతుకుల రోడ్డు, ఇది సూర్యాపేట దంతాలపల్లె రోడ్డు, వాహనాల వరదలతో ఇలా మారింది, ఇప్పటికీ అదే దుస్థితి. ఇక నేడు రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షా భేటీ, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కమలనాథులు దృష్టి సాధించారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవిందు, స్వయం బాబురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన పాల్గొన్నారు. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ నెల 9న అమిత్ షా ఈ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ సిడిఎస్ జనరల్
బిపిన్ రావత్ మరణంతో వాయిదా పడింది. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ధాన్యం సేకరణ వ్యవహారాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ కార్యవర్గంలో కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీఆర్ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కింది. సెక్రటరీగా సంతోష్ సింగ్ చౌదరి, ఎంకే రాఘవన్ అమీ యాక్షన్లకు నియమించారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. ఇక అర్చకుల సమస్యలపై సీఎంకు లక్ష పోస్ట్ కార్డులు. సీఎంకు లక్ష పోస్ట్ కార్డులు ధూప దీప నైవేద్య అర్చక సంఘం వెల్లడి. ధూప దీప నైవేద్య అర్చకులకు కనీస నేతలు వేతనం అమలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ధూప నివేదన చెప్తూ ఉన్నారు. ఇక షోలాపూర్ ఎస్టీపీసీ ప్లాంటుకు సింగరేణి బొగ్గు, ఏదైతే మన సింగరేణి మళ్ళీ గాడిలో పడినట్టు కనిపిస్తోంది. ఇక మధ్యాహ్న భోజన బిల్లులకు విడుదల చేయాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు డిమాండు. ఎండలో రైతులు ఏసీలో కేసీఆర్. సీఎం వెళ్తే పరిష్కారం కాని సమస్య, మంత్రులు వెళ్తే అవుతుందా అంటూ ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు. ఇక ఉద్యోగుల విభజన త్వరగా చేపట్టండి అంటూ సోమేష్ కుమార్ గారు చెప్తున్నారు సెక్రటరీ గారు. ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియాతో మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అడుగుపెట్టినట్లయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనామా పత్రాల కేసులో ఆమెకు సమన్లు ఇచ్చింది అక్వా కానం షేరీవాన్ జర్నలిస్టు. ఇక మతం కంటే ప్రాణం మిన్న, మనిషి ప్రాణం కంటే ఎక్కువైనది ఏదీ లేదు. దాని మీద మతన్మాదం పైచేయి సాధించడాన్ని అనుమతించరాదు. ఏదో ఒకరోజు మీ తలుపు కూడా అది కొట్టచ్చు. ఇక ఇవ్వద్దు మద్దతు, ఏ నాయకుడైనా, సంస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా సరే కొట్టి చంపడాన్ని ప్రోత్సహించినట్లు కనపడితే మద్దతు ఇవ్వకుండా ఉందాం. ప్రీతి కత్రి వైద్యురాలు. ఇక వేర్పాటును గమనించాలి. ఖాళీస్థాన్ ఉద్యమం కొన్నేళ్లుగా తిరిగి పుంజుకుంటుంది. కెనడా యూకేలోని మిత్రుల సమాచారాన్ని బట్టి దీన్ని నేను 9 ఏళ్లుగా లేవనెత్తుతూ ఉన్నాను. కానీ ప్రభుత్వం అప్పుడు నిద్రపోయింది, ఇప్పుడు వాళ్లకు లొంగిపోయింది. అభిజిత్ అయ్యర్ మిశ్రా విశ్లేషకుడు. ఇక ముఖ్యంగా చదివితే ఎదురు తిరుగుతాం అంటూ ఒక సోషల్ మీడియాలో ఆఫ్ఘన్ తిరుగుబాటుదారు నాయకుడు అమ్రుల్లా నల్హే చెప్తున్నారు. ఆఫ్ఘన్ సమాజం గిరిజన సంస్కృతి విద్యకు వ్యతిరేకము అని వ్యాఖ్యానించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అజ్ఞానము అసహ్యంతో కూడినైనప్పటికీ లెక్కలు వేసుకొని చేసిన వ్యాఖ్యానాలు ఇది. పాకిస్తాన్ మీద ఆధారపడి ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ చదువుకోకూడదు, తాలిబన్ల పాలనలో ఉండాలి. ఇది ఇక వృద్ధ క్రూరత్వం అంటూ ఒక సోషల్ మీడియా. కొట్టి చంపడం అనేది పైశాచికత్వం, అది మధ్య యుగాల నాటికి దానికి ఇప్పుడు ఎంతమాత్రం చోటు లేదు. వరవీంద్ర సింగ్ రచయిత గారు చెప్తా ఉన్నారు. మెంబర్షిప్ కదట్లేదు, టార్గెట్ 30 లక్షలు, జరిగింది 2.5 లక్షలే అంటూ కాంగ్రెస్ నత్తనడుకున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు. జనవరి 26 నాటికి 130 లక్షలు పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి. జంతర్ మంతర్ వద్ద తెలంగాణ మాదిక దండోరా ధర్నా. ఇక బాలుని మింగిన డ్రగ్ డ్రైవింగ్ బడికి బయలుదేరే మృత్యువుడికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలి. పాలన చేతకాకపోతే ధర్నాలు, చావు డబ్బు కొట్టాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తిన శర్మిల గారు ఈ యొక్క ఆత్మహత్యల మీద బాగా పనిచేస్తుంది మనకు అర్థమవుతా ఉంది. ఇక ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానానికి లోక్సభ ఓకే. ఇది కొంత మంచి పరిణామంగా బీజేపీ ప్రభుత్వాన్ని అభినందిద్దాం. ఇక ముఖ్యంగా నిబంధనలు కఠినతరం, ఎయిర్పోర్ట్లో మరింత పకడ్బందీగా కోవిడ్ టెస్టులు అదృశ్యమంటే అలసిపోయి, మిస్సింగ్ కేసుల దర్యాప్తులు అంతులేని నిర్లక్ష్యం, టీకా డోకా. ఇక మనకు సైబర్ నేరాలపై నజర్ పెట్టారు పోలీసు వారు, సరఫరా చేయమంటే సహా చేశారు. అక్రమ పార్కింగ్తో అవస్థలు, నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, స్వచ్ఛ వారియర్ సర్టిఫికెట్ అందజేత. ఆదిత్య రంగంలో హైదరాబాద్ ఆదర్శం, అంబేద్కర్ యూనివర్సిటీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్స్ మధ్య ఒప్పు. బీసీ గణన చేయకపోతే దేశంలో అగ్ని రాజేస్తాం, ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి పీడిఎస్యు.
ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాం. ఇక మనకు నేరాల చెక్ ఫోరెన్సిక్ సైన్స్ ఇక ప్రేక్షకులకుండానే అంటూ ఇది మనకు ఒమిక్రాన్ భయంతో సెన్సెక్స్ నిఫ్టీ బాగా డౌన్ అయిపోయింది. ఇక డిస్కౌంట్లో శ్రీరామ ప్రాపర్టీస్ లిస్టింగ్, శ్రీరామ్ ప్రాపర్టీ షేర్ లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయతీ ఇష్యూ ధర 118తో పోలిస్తే బీఎస్సీలో 24% క్షీణించి 94% లిస్ట్ అయింది. ఒక దశలో 24% మేరకు పతనమై 92% ఇంటర్ కనిష్టాన్ని తాకే చివరికి 16% నష్టంతో 118 స్థిరపడింది. మార్కెట్ ముగిసేసరికి కంపెనీ విలువ 1,636 కోట్ల వద్ద స్థిరపడింది. ఇక శ్రీరామ్ ప్రాపర్టీస్ ఇది ఇక 2 రోజుల్లో 11.40 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది మన విప్రో చేతికి ఎడ్జెల్ $230 మిలియన్ ఒప్పందం జరిగింది. ఇక యాక్సిస్ చేతికి సిటీ ఇండియా రిటైల్, అశోక్ లైలాండ్ నుంచి 2 కొత్త టిప్పర్లు, హెలికాప్టర్ రమతులకు పిఎన్బి వేగంగా పరిహారము, రిలయన్స్ ఫౌండేషన్ 6 లక్షల వరకు స్కాలర్షిప్, ఇక టాటా ఎయిర్ ఇండియా డీల్కు సిపిపి అనుమతి, బ్లాక్ చైన్ సేఫ్టీకి చైన్ ఇక విచారణ అర్హత లేదు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈఆర్సి, టికెట్ చిక్కు ట్రిమ్తో చెక్, ఏఐఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఓఈ ప్రొఫెసర్ అప్పారావు గారు నియమితులయ్యారు, ఇక 6 వణికారు సిర్పూర్లో 65 డిగ్రీల సెల్సియస్ సీనియర్ ఓఈ డిగ్రీ ఫలితాలు విడుదల. ఇది మనకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఏపీ ముఖ్యమంత్రి గారి జన్మదిన సాంక్షలు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆయువు అంతా కూడా బాగుండి కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంకా పెద్ద పదవులు వెళ్ళాలి, కేంద్రంలో ఆయన ఒక అత్యున్నతమైన పదవి రావాలని ఆశిస్తూ ఆయన మీద ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వెళ్ళిపోవాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మీద తిరుగుబాటు చేసి దమ్మున్న నాయకుడుగానే మేము భావిస్తాం, కాబట్టి అదే ఊపుతోటి ప్రజారంజకమైన పాలన చేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం.